ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ అందరూ ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. అదేంటంటే, మనం అందరికీ అందుబాటులో ఉంటే కలిగే నష్టాలేంటి, మనకు వచ్చే నష్టం ఏంటి, మనం కోల్పోతున్న కొన్ని విలువైన సమయాలేంటి అనే విషయాల గురించి ఇప్పుడు నేను మాట్లాడతా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, జనరల్గా ఎవరైనా ఏదైనా పిలిస్తే మనం వెంటనే వెళ్ళిపోతాం, ఎవరైనా ఏదైనా ఒక పని చెప్తే వెంటనే చేసేస్తాం, ఎవరైనా ఏదైనా ఒక చిన్న సహాయాన్ని కోరితే వెంటనే మనకి తోచిన సహాయం చేసేస్తాం. ఇది చాలా అద్భుతమైన అలవాటు, దాంట్లో తప్పేం లేదు. కాకపోతే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, నీ గురించి ఆలోచించడం పక్కన పెడుతున్నావు, నీ యొక్క సమయాన్ని పక్కన పెట్టి ఎదుటి వాళ్ళకి సమయాన్ని ఇస్తున్నావు. వాళ్ళ సమయాన్ని వాళ్ళు ఉపయోగించుకుంటూనే నీ సమయాన్ని వాళ్ళు తీసుకుంటున్నారు. ఆ విషయాన్ని ఇక్కడ నువ్వు అర్థం చేసుకోవట్లేవు. నువ్వు ఎప్పుడు అందరికి అందుబాటులో ఉండాలి, ఎప్పుడు నువ్వు అందరికి సహాయం చేయాలంటే, నీ సమయాన్ని నువ్వు సక్రమంగా ఉపయోగించుకున్న తర్వాత మిగిలిన సమయాన్ని వేరే వాళ్ళ మీద పెట్టాలి. కానీ ఇక్కడ చాలామంది ఏం చేస్తారంటే, ఎవరైనా ఏదైనా చెప్తే చేసేస్తారు, అందరికి అందుబాటులో ఉండేస్తారు. తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళ అబ్జర్వేషన్స్లో ఎట్లా ఉంటాయంటే, తర్వాత వాళ్ళు నిన్ను ఇగ్నోర్ చేసేస్తారు. అప్పుడు మన మనసు యాక్సెప్ట్ చేయదు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, బాధపడిపోతారు. అప్పట్లో నేను ఇంత వాళ్ళకి చేసిన, అప్పట్లో నేను ఇంత వాళ్ళకి టైం ఇచ్చిన అనే ఒక డిప్రెషన్ మోడ్లోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే నువ్వు అందుబాటులో ఉండడం వల్ల వాళ్ళకి నువ్వు స్పెషల్గా కనిపించవు. నువ్వు అందరికి అందుబాటులో ఉండడం వల్ల నిన్ను అంత పెద్దగా అసలు వాళ్ళు అంటే రెస్పెక్ట్ అనేది ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు అందరికి అందుబాటులో ఉంటావు కాబట్టి నువ్వేం వాళ్ళకి కొత్త కావు. సో అంటే ఒక 10% జెన్యున్ ఉంటారు. అంటే నువ్వు వాళ్ళకి ఎందుకు చేస్తున్నావు, ఎంత సమయం ఇస్తున్నావు అనేది వాళ్ళు గుర్తించుకుంటారు. కానీ 80-90% అంత పట్టించుకోరు, అంత ఆలోచించరు. సో నేనేమంటున్నా అంటే, అందరికి అందుబాటులో ఉండక అస్సలు నీ గురించి ఫస్ట్ ఆలోచించు. నిన్ను నమ్ముకున్న వాళ్ళ గురించి ఫస్ట్ నీ యొక్క సమయాన్ని దాన్ని ఏమంటారు వాళ్ళకి స్పెండ్ చేయి ఫస్ట్. తర్వాత నువ్వు సహాయాలు లేకుంటే నీ యొక్క సేవలన్నీ చేసుకో. ఎందుకంటున్నా అంటే, నువ్వు అందుబాటులో ఉండడం వల్ల వాళ్ళు ఏమనుకుంటారంటే, జనరల్గా అరే ఆడికి ఖాళీగా, ఆడెప్పుడు ఖాళీగానే ఉంటాడు కదా, ఈ చిన్న చిన్న విషయాలు అలాగ చెప్పేద్దాం లైట్ అన్న ఫీలింగ్లో ఉంటారు. సో నువ్వేం ఆలోచిస్తున్నావు, వాళ్ళు చెప్పారు కాబట్టి, వాళ్ళ మీద ఉన్న నీకు రెస్పెక్ట్ కాబట్టి నువ్వు టైం ఇస్తున్నావు. కానీ అక్కడ ఏమవుతుంది, నువ్వు ఖాళీగా ఉన్నావు కాబట్టి వాళ్ళకి చేస్తున్నావు అనే మాట ఇన్ ఫ్యూచర్లో వచ్చినప్పుడు నువ్వు అది తీసుకోలేవు, నీ మనసు కొంచెం డిస్టర్బ్ అవుతుంది. సో నేనేమంటున్నా అంటే, ఆ రోజు నీకేమనిపిస్తుంది అంటే, అరే నా టైం వదిలేసి నా గురించి ఆలోచించడం పక్కన పెట్టేసి ఇంతమందికి ఇంత నేను చెప్పంగానే నేను అందుబాటులో ఉండి ఇంత చేసినందుకు వాళ్ళు విశ్వాసం చూపించలేదని ఆలోచించి కుల్లిపోయి, కృషించిపోయి, కుంగిపోయి, బాధపడిపోయి రచ్చ చేసేసుకుంటావు నువ్వే. సో నేనేమంటున్నా అంటే, అది కొద్దిగా ఆలోచించాల్సిన విషయం ఇది. మన డైలీ మన జీవితం ప్రతిరోజు గడిచే సిచ్యువేషన్స్లో ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇది నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు, ఎవరికి ఎంత సమయం ఇస్తున్నావు, ఎవరితో ఎక్కువసేపు తిరుగుతున్నావు, ఇక్కడ నువ్వు కరెక్ట్గా నీ టైంలో ఎక్కడ మిస్ఫైర్ అయినా నీకు ప్రాబ్లంగా స్టార్ట్ అవుతుంది. ఎందుకంటున్నా అంటే, ఇప్పుడు నీ సెల్ఫ్ రెస్పెక్ట్ పోగొట్టుకోకు. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి ఏదన్నా చెప్తే చేస్తున్నావు, ఏదన్నా చెప్తే వింటున్నావు. అక్కడ ఏమవుతుంది అంటే, అతను వాళ్ళ పనులు వాళ్ళకున్న సమయంలో వాళ్ళు కరెక్టే చేసుకుంటున్నారు. ఎక్స్ట్రా సమయం ఏదైతే నీదుందో అది వాళ్ళు వాడుకుంటున్నారు. అది నీకు అర్థమవుతలేదు. ఇప్పుడు నీకు ఒకటే సమయం, కొంత సమయం ఉంటుంది, వాళ్ళకి కొంత సమయం ఉంటుంది. కానీ వాళ్ళ సమయాన్ని వాళ్ళు ఉపయోగించుకొని ఎక్స్ట్రా పనులు నీ సమయం నుంచి తీసుకుంటున్నారు. అది గుర్తుపెట్టుకో నువ్వు. అంటే ఇక్కడ చాలామంది లైట్గా తీసుకుంటారు, ఇగ్నోర్ చేసేస్తారు, అంత పట్టించుకోరు. నువ్వు చేసింది గుర్తుపెట్టుకునే అంత గొప్ప మనసున్న వ్యక్తులు ఎక్కువ మంది లేరిడ. ఎక్కడో కొంతమంది ఉంటారు, వాళ్ళ గురించి నాకు సంబంధం లేదు, వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేను. ఎక్కువ మంది గురించి నేను మాట్లాడుతున్నా,
నిన్ను ఇగ్నోర్ చేసేస్తారు. ఏ ఆడ ఎప్పుడు ఖాళీగానే ఉంటాడు కదా, ఆడికి పని చెప్పేద్దాం చేసేస్తాడు అని నీ మీద రెస్పెక్ట్ ఇవ్వడం కూడా మర్చిపోతారు, అలవాటు పడిపోతారు, ఏ చేస్తుండే కదా లైట్ అన్నట్టుగా. బట్ నీ సెల్ఫ్ రెస్పెక్ట్ పోగొట్టుకుంటున్నావు ఇక్కడ, నీ సమయాన్ని వృధా చేసుకుంటున్నావు నువ్వు ఇక్కడ. అర్థమవుతుందా? అందరికీ ఉన్నట్టే నీకు సమయం ఉంది, నీ ఫ్యూచర్ గురించి ఆలోచించు, నీ గురించి ఆలోచించు, తర్వాత వేరే వాళ్ళ గురించి. నువ్వు అందరికీ ఉపయోగపడుతూ కూర్చుంటే చివరికి నిన్ను నువ్వు గొప్పగా చూపించుకోలేవు, ఎందుకంటే నీకున్న సమయము అయిపోతుంది, వృధా అయిపోయిన తర్వాత నువ్వేం చేస్తావు? అర్థమవుతుందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, ఒక పర్సన్ ఇంకో పర్సన్ ఇద్దరున్నారు, ఒక పర్సన్ ఒక పని మీదకి వెళ్తున్నాడు, నీకు కూడా ఒక పని ఉంది, కానీ ఒక పర్సన్ ఏం చేస్తాడు, అతని పని చేసుకుంటూనే ఎక్స్ట్రా పని చేసి పెట్టవా అంటాడు. నువ్వేం చేస్తావు? నీ పని పక్కన పెట్టేసి వాళ్ళ కోసము వాళ్ళ పని చేసి ఇచ్చేస్తావు. ఇక్కడ ఏమైంది, వాళ్ళ పని అయిపోయింది, ఎక్స్ట్రా పని కూడా వాళ్ళది అయిపోయింది, కానీ నీ పని అక్కడే అయిపోయింది. సో నువ్వు ఇంకా ఎక్స్ట్రా పనులు ఎప్పుడు చేసుకుంటావు నీ లైఫ్లో? అర్థమవుతుందా నేనేం చెప్తున్నాను? ఈ రోజుల్లో మనం అడ్వాన్స్గా మన కోసం మనం ఆలోచించి కొన్ని పనులు చేసుకుంటేనే సర్వైవ్ అవుతాం, అది గుర్తుపెట్టుకో. అంతేగాని అందరికి అందుబాటులో ఉండి చులకన కాకు. అందరూ లైట్ తీసుకుంటారు, అది గుర్తుపెట్టుకో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఎక్కువ అందుబాటులో లేని వ్యక్తి సడన్లో నీ దగ్గరకు వస్తే నువ్వు వాళ్ళకి లేని ప్రేమ చూపిస్తావు, వాళ్ళకి లేని మాటలు మాట్లాడుతావు, వాళ్ళతో చాలా స్వీట్గా మాట్లాడుతావు. అదే రోజు అలవాటు పడిపోయిన వ్యక్తి ఏదైతే ఉంటారో నీకు అసలు రెస్పెక్ట్ కూడా ఇవ్వరు. అంటే కొంతమందికి కొంత విశ్వాసం ఉంటుంది, అరే మన కోసం ఎందుకు చేస్తున్నాడు, మనతో ఎందుకు ఉంటున్నాడు అనే విశ్వాసం ఉంటుంది. బట్ వాళ్ళ గురించి టాపిక్ కాదు. ఎవరైతే నీ అవసరం తీర్చుకొని నీ యొక్క సమయాన్ని వాళ్ళు వాడుకొని వాళ్ళ సహాయం ఏదైతే ఉంటుందో నీతోటి చేపించుకొని నిన్ను సెల్ఫ్ రెస్పెక్ట్ తీసేస్తారు, నిన్ను ఇగ్నోర్ చేసేస్తారు, ఏ నువ్వు లైట్, ఆడు ఫ్రీయే ఉంటాడు కదా ఎప్పుడు అనే థాట్ ప్రాసెస్కి వచ్చేస్తారు. సో ఫైనల్గా నీకు జరిగిన లాభం ఏంటి చెప్పు. ఇక్కడ నీ సమయాన్ని వృధా చేసుకొని అందరికీ సమయం ఇచ్చేసినావు, నీ పనులు పక్కన పెట్టేసి అందరికి అందుబాటులో ఉండి అందరి పనులు తీర్చేసినావు. సో ఫైనల్గా వాళ్ళు ఒక స్టేజ్లో ఉంటారు, నువ్వు ఎక్కడ ఉంటావు? అప్పుడు నీకు అనే మాటలు ఎట్లుంటాయి తెలుసా? ఇక్కడ ఎవరు చేయమన్నాను నీకు? నువ్వు ఖాళీగా ఉన్నవేమో అని నీకు చెప్పిన నేను. మరి అంత బిజీ ఉండేటోడు, అన్ని పనులు ఉండేటోడు ఎవరు చేయమన్నారు? నాది నేను చేసుకుంటుండే కదా అనే మాటలు లాస్ట్లో వచ్చేటప్పుడు క్లైమాక్స్లో నువ్వు తీసుకోలేవు, డైజెషన్ చేసుకోలేవు, డార్క్ స్టేజ్లో డిప్రెషన్లో కుంగిపోయి కృషించిపోయి నీ మనసు ఒప్పుకోదిగా అప్పుడు. ఎందుకంటే నువ్వు ఇష్టంగా అందరితో చేసినావు, బట్ ఆ ఇష్టాన్ని ఎవరిక్కడ గుర్తించకపోని సన్నివేశంలో నీ మనసు చాలా గాయపడుతుంది. అర్థమవుతుందా? అంటే ఇవి మనము డైలీ లైఫ్లో చిన్న చిన్నవి జరుగుతుంటాయి, కానీ ఇది ఎప్పుడైతే నీకు ఎక్స్ట్రీమ్ పోయి పెద్ద దెబ్బ తగులుతుందో అప్పుడు నీకు చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది, నీ మైండ్ పనిచేయదు, నీ హార్ట్ డిస్టర్బ్ అవుతుంది. సో నేనేమంటున్నా అంటే, ముందు నీ గురించి ఆలోచించు, నీ ఫ్యూచర్ గురించి ఆలోచించు, నీ వాళ్ళ గురించి ఆలోచించు ఫస్ట్. తరువాత నీకు ఎక్స్ట్రా సమయం ఉన్నప్పుడు నీ చుట్టూ ఉన్న జనాల కోసం ఆలోచించు, నీకు ఎవరైనా సాయం కోరితే చెయ్యు, ఎవరైనా నీకు ఏమన్నా పని చేయమంటే చెయ్యు, 100% చెయ్యి, అది మంచి హ్యాబిటే. నలుగురికి సాయం చేయడం తప్పు కాదు, కానీ నీ గురించి వదిలేసి, నీ వాళ్ళ గురించి వదిలేసి, నీ సమయం నీకు ఉపయోగించుకోకుండా అందరికి ఉపయోగించుకుంటూ చివరికి నిన్ను నువ్వు ఏం చేసుకోలేని సిచ్యువేషన్స్లో ఉంటావు చూడు, అది తప్పంటున్నా నేను. బాగా అర్థం చేసుకో, నేను చెప్పే ప్రతి మాటను అర్థం చేసుకుంటేనే నా థింకింగ్ ప్రాసెస్ నీకు అర్థమవుతుంది. అందరికి హెల్ప్ చేయి, తప్పు లేదు, కానీ నీ గురించి మర్చిపోయి కాదు. అందరికీ ఏదైనా అవసరం ఉంటే దగ్గరికి వెళ్ళు, బట్ నిన్ను నువ్వు వదిలేసుకొని కాదు. అర్థమవుతుందా? అది నేను చెప్పేది. నేను చెప్పే ప్రతి మాటని కొంచెం మైండ్ పెట్టి, అంటే కొంచెం డీప్గా ఆలోచిస్తే మాత్రమే నా మాటలు అర్థమవుతాయి. సో థింకింగ్ ప్రాసెస్ ఎలా ఉండాలో ఆలోచించు. ఓషో రజనీష్ కూడా ఫిలాసఫర్గా ఫిలాసఫీ ఏం చెప్పాడంటే, అందరికీ సమయాన్ని ఇచ్చే కొద్దీ నిన్ను నువ్వు గొప్పగా చూపించుకోలేవంటున్నాడు. మనం బాగా అర్థం చేసుకుంటే తప్ప అర్థం కాని పదాలు ఇవి. సో ఫస్ట్ నీ గురించి ఆలోచించు, నీ వాళ్ళ గురించి ఆలోచించు, తర్వాతనే అందరి గురించి ఆలోచించు, అందరికి అందుబాటులో ఉండు తర్వాత, నో ప్రాబ్లం. సో కేర్ఫుల్,
ఎక్కువ ఎక్స్ట్రీమ్ పోకు, ఎక్కువ డిస్టర్బ్ కాకు.